హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలోని ఇలాంటి మార్బుల్ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ దుమ్ము పట్టి మురుకుగా ఉన్నప్పుడు వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి. ఇలాంటి మార్బుల్ విగ్రహాలని మనం పూజా గదిలో కానీ షోకేజుల్లో కానీ పెడుతూ ఉంటాము. పూజా మందిరంలో ఉంచిన విగ్రహాలకి బొట్లు పెట్టేటప్పుడు గంధం, పసుపు, కుంకుమ, ఇంకా పూజ చేసేటప్పుడు హారతులు ఇవ్వడం, ఇలా చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి మార్బుల్ విగ్రహాలు అనేది కాస్త నల్లబడిపోతూ ఉంటాయి. ఇలా నల్లబడిన మార్బుల్ విగ్రహాలని శుభ్రం చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూను బేకింగ్ సోడా, నేను ఇప్పుడు మీకు చూపిస్తుంది చిన్న విగ్రహం కాబట్టి 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను. మీరు పెద్ద విగ్రహాలు, ఎక్కువ విగ్రహాలు క్లీన్ చేయాలంటే దాన్ని బట్టి బేకింగ్ సోడా ఇవన్నీ తీసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం డిష్ వాష్ లిక్విడ్. మీ దగ్గర డిష్ వాష్ లిక్విడ్ లేదు అంటే కొంచెం సర్ఫ్ కూడా వేసుకోవచ్చు. 1/2 చెక్క నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేయాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని ఇప్పుడు ఆ విగ్రహానికి పట్టించి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత ఆ నిమ్మచెక్కతోని కొద్ది కొద్దిగా ఆ లిక్విడ్ అనేది ఆ విగ్రహం పైన వేస్తూ ఆ నిమ్మచెక్కతోనే స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇంకా వీటికి చిన్న చిన్న డిజైన్స్ అనేది ఉంటాయి, వాటి మధ్యలో పోయిన ఆ మురికి ఈజీగా పోవడం కోసం కొత్తది ఏదైనా సరే బ్రష్ తీసుకొని ఆ బ్రష్తో కొంచెం కొంచెంగా లిక్విడ్ అనేది అప్లై చేస్తూ స్క్రబ్ చేసుకుంటే ఆ మధ్యలో పోయిన ఆ మురికంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయి ఇలాంటి మార్బుల్ విగ్రహాలు అనేది మరలా కొత్త వాటిలాగా అయితే మెరుస్తూ కనిపిస్తాయి. పూజా మందిరంలో ఉన్న విగ్రహాలు అనేది తొందరగా నిలబడిపోతూ ఉంటాయి. మనం ఎక్కువగా హారతులు ఇవ్వడం, ఇలా ఆ పొగ ఎక్కువగా తగలడం వల్ల కూడాను తెల్లగా ఉన్న ఇలాంటి మార్బుల్ విగ్రహాలు అనేది తొందరగా నిలబడిపోతూ ఉంటాయి. ఇలాంటి మార్బుల్ విగ్రహాలని మనం ఎప్పటికప్పుడు ఇలా బేకింగ్ సోడా, నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇలాంటి మార్బుల్ విగ్రహాలు ఎప్పుడూ కూడాను నీట్గా క్లీన్గా అయితే ఉంటాయి. ఈ మార్బుల్ విగ్రహం మీద ఉన్న మురికంతా కూడాను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి నీళ్ళతోని ఒకసారి ఆ విగ్రహాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత పచ్చి పాలు కొంచెం తీసుకొని ఆ విగ్రహం పైనుంచి పోస్తూ ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన ఉంచుకోవాలి. ఇలా పచ్చిపాలు వేయడం వల్ల ఇలాంటి మార్బుల్ విగ్రహాలు అనేది మరింత షైనింగ్గా అయితే కనిపిస్తాయండి. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. నేను చూపించిన విగ్రహం అనేది కొంచెం కలర్ మార్బుల్ది అండి, అదే ప్యూర్ వైట్ కలర్ మార్బుల్ది అయితే ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది. క్లీన్ చేయకముందు బాబా విగ్రహానికి, క్లీన్ చేసిన తర్వాత బాబా విగ్రహానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. మీ ఇంట్లో కనుక ఇలాంటి మార్బుల్ విగ్రహాలు ఉంటే ఒకసారి అయితే ఈ విధంగా క్లీన్ చేసేదే చూడండి. అంతేకాకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.